ఢిల్లీ 3 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. అయితే యమునా నదిలో వరద ప్రవాహం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. ఇవాళ ఉదయం 6 గంటలకు నీటి మట్టం 207.68 మీటర్లకు చేరింది. ప్రమాద స్థాయికి మించి 2.3 మీటర్లకు దిగువనే యమునా నది ప్రవహిస్తోంది. నీరు నగరంలోకి చేరడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అనేక కాలనీలు నీట మునిగాయి. యమునాలో వరద ప్రవాహం తగ్గినప్పటికీ ఢిల్లీ రోడ్లపై నీరు తగ్గలేదు. ఐటీఓ వద్ద డ్రైన్ రెగ్యులేటర్ కు ఆర్మీ మరమ్మతులు పూర్తి చేసింది. అక్కడ వరద నీటితో సెంట్రల్ ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సెంట్రల్ ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీని కలిపే వికాస్ మార్గ్ మూతపడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం మెట్రో ద్వారా మాత్రమే సెంట్రల్ ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ మధ్య వెళ్లే సౌకర్యం ఉంది. రోడ్లు మూతపడడంతో ఢిల్లీ బ్లూ లైన్ మెట్రోలో రద్దీ పెరిగింది. మరోవైపు నాలాల నుంచి రోడ్లపైకి యమునా వరద భారీగా చేరుతోంది. మరో 2 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు తెరుచుకోనున్నాయి.